విని ఎవరు? అంజలి నాన్నగారి స్టూడెంట్. కమ్ 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 లా దా. మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తొలగి మనుషుల మీద రోడ్ల మీద నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ తీసి బుక్ ముందు అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అయ్యుంటే అదా స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్ దిస్ ఇస్ అ బెన్స్, దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా ఆఫ్ కోర్స్. స్పీడ్ గా వెళ్తే నీకు మజా? సో వాట్? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూపించమంటావా? చూడు నువ్వు చూడు. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి. ఇట్స్ మై ఆర్డర్. సరే. హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంటది? నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి. తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను. ఇక నుంచి నీ టార్గెట్, నీ మిషన్ వైశాలి, నీ డ్యూటీ, నీ జాబ్ అన్ని వైశాలి. ఎవరి అమ్మాయి? కిట్టుబాయి కూతురు. ఈ అమ్మాయి ద్వారానే మనం కిట్టుబాయిని పట్టుకోబోతున్నాం. నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిషన్ గురించా? విత్ యువర్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా? చెప్పబాయ్. మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దామన్నాడంట. నువ్వు ఇలా కుతుబ్ మినార్కి పిలవటం, పిస్లిచ్ చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు. నీ సొలువ కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకేం కావాలో చెప్పు. ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్. ఎనీథింగ్ చెప్పు. చెప్పరా, కమాన్ చెప్పు. కాఫీ. వాట్? ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి. ఓకే, లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్. చూడు ఆ తాయిరో తిరిగిస్తే చాలు కీటు రాయిరో కరకరకరలాడే మిరపకాయరో యారో. వైశాలి, ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయి శత్రులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబాయి వీక్నెస్ అనుకున్నాడు, కానీ మనం అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిట్టుబాయిని పట్టుకోవాలి. కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గమని నేను అన్నా, కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడా ఈడెందుకు? ఆయన హైదరాబాద్ లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చాను నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి. ఓ నేను రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే. సరే పద వస్తావుగా. నా తల్లి, అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్య కింద పనిచేసే చీసాన్నం అనుకుంటున్నా? గట్టిగా అరవకు. ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది. ఏం తలకాయ నొప్పి?
చేశాడు. ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు, నీకేం కావాలో చెప్ప తెచ్చి పెడతా. నిన్న ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా? అందరం అయినా ఉండడం కుదరదు. ఏది కుదరదు, మళ్ళీ పారిపోతా. ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటకెళ్ళి డేంజర్ మనకు రా. అక్కడ శంకర్ అని ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది, షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్ లో ఉంటుంది. కొన్ని రోజులు అయ్యాక పంపించి గది కూడా ముచ్చట. పంతులు గారు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేరా కొడక, నరికై. అరే వెంకట్, ఇంకొక పాలు వైశాల జోలికి ఎవడన్నా వచ్చిండో? ఆపుతావని అరుపులు వాటిని వదిలి, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్రా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులు సెంటర్ వెనక్కొచ్చాయి. వెనక్క దిమా ఖరాబ్ అయింది అడుగు. ఎందుకు కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అది నిలిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్, కిట్టుబాయ్ దీని తల్లి. అంత ఆలస్యమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే, చెప్పేప్పుడు చంపాలే. ఇంటికి వచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూర బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అనా, ఆడొచ్చినా? పంపించేయ్. అదేందనా? చెప్పినా కదా వదిలేయ్. పిలిచి యువతో పంపిస్తేమని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి. రెండు 50 ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారయ్యా, పొంగ పొంగ అవసరం ఉండే ఆగినం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి, నమస్కారం సార్. ఇంతకుముందు 2 ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అనా, నిన్నేదో తిడుతున్నానా? ముందు బండి తీరా. ఏమిటో, ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వయసాల మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వయసాలకి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు అచ్చిరిపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే చెప్తున్నాను కదా. ఇంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా? ఓకే, అవును. ఏ, నిన్నే చెప్పాను కదా విషయం నీకు. రే, నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోళ? అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓహో. రే, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. రోయ్, చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడైతే. జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడతారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్నీ. అమ్మో, నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి ఏం చెప్పక్కలేదండి. విన్నీ, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అట్లా చేసుకో. సారీ, అమ్మొచ్చింది. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు.